ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో ఒక రకమైన సందడి నెలకొంది. అధికార పార్టీలోకి గతంలో చక్రం తిప్పిన సీనియర్ నేతలు క్యూ కడుతున్నారు. రాజకీయంగా అన్ని చూసేసిన నేతలు మళ్లీ చక్రం తిప్పడానికి గాను సిద్ధమవుతున్నారు. చంద్రబాబు కూడా వారిని పార్టీలోకి తీసుకురావడానికి నేతలను ఒప్పిస్తున్నారు. జగన్ పార్టీలోకి చేరికలు జరుగుతున్న అధికార పార్టీలోకి వస్తున్న నేతలు మాత్రం అనుభవజ్ఞులు, అత్యంత బలమైన నేతలు. దానికి తోడు ఇక్కడ సీటు రాని నేతలే వైకాపాలో చేరుతున్నారని ఆ పార్టీ వారే గుసగుసలాడటం వినబడుతూనే ఉంది. ఏది ఏమైనా ఎన్నికల్లో గెలుపుకి అనుభవజ్ఞులు ఎంత ముఖ్యమన్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవల కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఏపీలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆయన పార్టీ నిర్ణయానికి నిరసనగా సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ ను వీడుతారని ప్రచారం మొదలైంది. కర్నూలు జిల్లాలో రాజకీయాల కోట్ల ఈజే కుటుంబాలే ప్రధానంగా ప్రభావం చూపుతుంటాయి. ఈ రెండు కుటుంబాల మధ్య దాదాపు 40 ఏళ్ల నుంచి రాజకీయ వైరం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ నేతలు ఒకే పార్టీలో ఉన్నారు. ఆది నారాయణ రెడ్డి, రామ సుబ్బారెడ్డి కలిసి పనిచేస్తున్నట్టు ఈ రెండు కుటుంబాలు భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కోట్లను పార్టీలోకి తీసుకునే విషయంలో చంద్రబాబు అనుసరించిన వైఖరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. విజయవాడలో జరిగిన పార్టీ సమావేశంలో రాష్ట్రంలో టీడీపీతో పొత్తు ఉంటుందన్న పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన సూర్యప్రకాష్ రెడ్డి 19 ఫిబ్రవరి సీఎం చంద్రబాబును కలిసి గుండ్రవుల, వేదవతి, ఎల్సీ బైపాస్, కెనాల్ ప్రాజెక్టులు ఇస్తే టీడీపీలో చేరతానని స్పష్టం చేశారు. దీనిపై ఎక్కువ సమయం తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది. ఇప్పుడు ఇదే జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. జిల్లా మొత్తం అధికార పార్టీ వైపు చూసింది. ఇప్పటికే జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది కూడా ఇవ్వడంతో మరింత మద్దతు పెరిగింది. కర్నూలు జిల్లా అనగానే జగన్ పార్టీకి బలం అనే వారు ఎక్కువగా ఉన్నారు. కానీ కోట్ల చేరికతో ఆ పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే 3 నుంచి 6 నియోజకవర్గాలలో కోట్ల అభిమానులు బలంగా ఉన్నారు. వారందరూ ఇప్పుడు సైకిల్ ఎక్కి పార్టీ కోసం పనిచేయనున్నారు.